हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। चिकन तो एप्पुडू ओके टाइप काकुंडा मन टेस्टीगा सिंपल गा पेपर चिकन करी ये विधंगा प्रिपेर चेसुकोवाला चूसेद्दाम। कोत्तगा एवरैना ना वीडियो चूस्तुन्नट्लयिते प्लीज ఒకసారి నా ఛానల్కి విజిట్ చేయండి। నా ఛానల్లో మీకు నచ్చే టేస్టీ కుకింగ్ రెసిపీస్ మరియు సింపుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇంకా ఎన్నో యూజ్ఫుల్ వీడియోస్ మీరు చూడవచ్చు। ముందుగా ఒక 5-6 టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకుని వేగనివ్వాలి। అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ లవంగాలు కూడా వేసుకోవాలి। ఇలా కొంచెం వేగనివ్వాలి। ఇప్పుడు ఒక 9-10 ఎండిమిర్చి వేసుకోవాలి। ఇవి బాగా దోరగా వేగనివ్వాలి। చల్లారక మిక్సీ పట్టాలి। నేను స్పైసీగా ఉండాలని ఇంకొంచెం మిరియాలు ఎక్స్ట్రా వేసుకున్నాను। ఇప్పుడు pan పెట్టుకొని 3 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయ్యాక తరిగి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు వేసుకుని బాగా వేగనివ్వాలి। చూడండి కలర్ చేంజ్ అయ్యింది, వేగిపోయాయి। ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని వీటిని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ కింద చేసుకోవాలి। ఇప్పుడు అదే pan పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి। ఇప్పుడు ఈ చికెన్ లో సరిపడా salt వేసుకోవాలి। మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి। ఆ చికెన్ లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। ఒకసారి అంతా బాగా కలిపేసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి। కొంచెం కరివేపాకు వేసుకోవాలి। ఇప్పుడు ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చిల్లీ pepper powder వేసుకోవాలి। ఇది ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి। అంటే మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి। ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి। మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా వేసేసుకోవాలి। ఇలా మొత్తం కలిపేసుకుని 2 నిమిషాలు మగ్గనివ్వాలి। తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని తక్కువగా వాటర్ వేసుకుని ఉడకనివ్వాలి। వాటర్ అంతా ఎగిరిపోయి కాస్త డ్రైగా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి।
చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.